डॉक्टर अम्मा की सुख प्रसव जी ती बिड इधर क्षेम का इपड़ेला सुख प्रसव अक्टर सर पुलिस बेतके तिरुपति इतने सर हेलो सर ने डॉक्टर वेंकट ने माटाडुतुन्नानु मीरु वेतुकुतुन्न तिरुपति इप्पुडु मा हास्पिटल लोने उन्नारु నువ్వు చేసిన సహాయం ఎప్పటికి మర్చిపోలేం బాబు అయ్యో ఏంటండి లేదన్నయ్య మెల్లగమ్మా మెల్లగమ్మా నువ్వు మాతో రాకపోయింటే మీ చెల్లెలు చనిపోయినట్టే నేను కూడా చనిపోయేదాన్నేమో పురుడు పోయడం పుణ్యంగా భావించే డాక్టర్లకంటే ఇలా వ్యాపారంగా భావించే డాక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు గతంలో కాన్పంటే ఆడవాళ్ళు నొప్పుల గురించే భయపడేవాళ్ళు ఇప్పటి పరిస్థితి వేరన్నయ్య కాన్పుకయ్యే ఖర్చు గురించే భయపడుతున్నారు ఏదో దేవుడి దయ వల్ల నేను మీ కంటపడ్డాను కాబట్టి మీరు నన్ను కాపాడగలిగారు మీ కంటపడిన ఇలాంటి డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు మీ కంటపడిని నాలాంటి చెల్లెళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి डाक्टर दी वाल बुद्धि चपले समस्या साधर दीनकू प्रत्येक चटा रावाली अपड़े गर्भिणी स्त्री भय लेकिन बतकगल हेलो मंत्री गारु आंध्र पुलिस अच्छा वैसे एगता मन एसी मूर्ति गारु तिरुपति ने अरेस्टारा इपड़े आ तिरुपति बैठक वैसा ईडी स्वयं वाणि पट्टुकुन्नाडु డైరెక్ట్ గా కమిషన్ ఆఫీస్ కి తీసుకెళ్తున్నాం చూడాలంటే అక్కడికి రండి ఇదిగో వస్తున్నాం రే ఏసీ ఆఫీస్ కి వెళ్దాం పద వెళ్దాం తిరుపతిని ముట్టుకున్నా ఖైదు చేసినా అరెస్ట్ చేసినా పట్టుకున్నా లోపలకు మాత్రమే పంపగలవు కానీ నీ కొడుకునేలో పైకి 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 పంపగలను రేయ్ తిరుపతి మనిషిని నీకెందుకురా టాకింగ్ నీ కొడుకుతో చేయిరా టాకింగ్ రేయ్ తాగరా నా 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 నాకు భయంగా ఉంది నాన్న నాన్న వచ్చిన తీసుకెళ్ళన్న కత్తులతో వెళ్ళని బెదిరిస్తున్నారు చంద్రు तिरुपति नीड़ मुड़ मेड़ उड़ मेड़ तलाकाय उड़ोंदा सर सर बंडा पेरो తిరుపతిని విడిచిపెట్టు సార్ కష్టపడి పట్టుకున్నాం ఏయ్ డు వాట్ ఐ సే సార్ పోలీసులు కష్టపడి పట్టుకున్నారని వదిలేయ్ అయ్యా సార్ వదిలేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి అవమానం సార్ నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్ సార్ yes వదిలేయ్ ఇతను వదిలేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి అవమానం సార్ అదేలాగే నేను చెప్పానే ఆయనే ఉన్నారు వదిలేయ్ ఏసీ ఎప్పుడు వస్తాడయ్యా వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్తున్నాడు అయ్యా వచ్చేసారయ్యా తిరుపతి ఎక్కడ ఆ సారీ సార్ వచ్చే దారిలో జరగకూడంది జరిగింది కాల్చేసారా లేదు సార్ వదిలేసాం వదిలేసారా ఏంటి అవుతున్నాడు తిరుపతిన
हेलो अय्या నేను మీ పిఏ బ్రహ్మాని మాట్లాడుతున్నాను మీరు చెప్పినట్టు గాని ఏసీ కొడుకుని కిడ్నాప్ చేసి తిరుపతి మనిషిని మాట్లాడుతున్నట్టు గుర్తు మార్చి మాట్లాడి ఆ ఏసీని ఆడించేశాను ఈ బ్రహ్మ వేసిన ప్లానికి ఇంకో అర గంటలో ఆ ఏసీ ఆ తిరుపతిని ప్రాణాలతో తీసుకొచ్చి మీ ముందు పడేస్తాడు లేదా శవానైనా మోసుకొస్తాడు అయ్యా ఇప్పుడైనా ఈ పిఏ బ్రహ్మానికి ఇంక్రిమెంట్ ఉంటుందా రేయ్ చెప్పు తెలుతుంది పెద్ద ఫోను మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు సార్ అదేంటి ముందు నుంచి జోల్ది కబ్ది తరపదాం ఈయన మాట్లాడింది ఏ భాష తిరుపతి నా చేతికి చిక్కనంత వరకు నువ్వు హీరోవి ఇప్పుడు చిక్కావు కదా బిడ్డ ఇక నుంచి నువ్వు ఒట్టి జీరోవి ఏ హెడ్ వెయ్యవయ్యా చేతికి బేడీలు మేడం మీరు ఇచ్చి పుచ్చుకునే మ్యాటర్ తర్వాత చూసుకోండి మీ కోసం మేము 15 మంది పోలీసు వేషాలు వేసుకున్నాం మాకు ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేయండి థాంక్స్ గురు ఇంకా కుయ్యమ్మయో కుయ్యమ్మయో రే పోయా పోయా ఏ కన్నా ఎన్ని రోజులు నేను చూడకుండా ఉన్నాను అందుకే ఈ సెటప్ నువ్వు హీరోవి పోలీసుని నేను తగిస్తావు నేను హీరోయిన్ని నీతోనే తగించగలను అవన్నీ తర్వాతలే కానీ ముందు ఇవి తీయాలా వస్తున్నాడు 10 లక్షలకి ఆశపడి ఆ తిరుపతి గాడి జాతకం మొత్తం తెలిసిన వాడు అక్కడ వస్తూ ఉన్నాడు వాడొచ్చిన అరగంట లోపే ఆ తిరుపతి గాడి ఇక్కడ ఉంటాడు ఆ అబ్బాయి వచ్చేసారు సార్ నువ్వే నా హీరోవే నా బంగారు బుజ్జి ఎక్కడున్నారా నీ అన్నయ్య మా అన్న ఎక్కడున్నాడో చూపిస్తే నాకు 10 లక్షల రూపాయలు ఇస్తారా రే ఎవ్వరో చెప్తే 10 లక్షల రూపాయలు నువ్వు తోడబుట్టిన వాడివి నువ్వు చెప్తే 20 లక్షలు రా చెప్పు 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 ఎక్కడున్నాడు మా చెల్లెలు చనిపోయిన దగ్గర నుంచి మా అన్నయ్య కొంచెం అప్సెట్ గానే ఉన్నాడు ఇప్పుడు నాకు ఏమైనా అయిందంటే వాడు అస్సలు తట్టుకోలేడు వాడిని పట్టుకోవడానికి ఒకే ఒక దారుంది ఏ దారి రహదారా అడ్డుదారా గోదారా ఊరుకోరా చెప్పు చెప్పు ఏ దారి నన్ను ఎక్కడో ఓ చోట కట్టిపడేసి నన్ను కిడ్నాప్ చేశామని మా అన్నయ్యకు ఫోన్ చేయండి నన్ను కాపాడడానికి మా అన్నయ్య ఇక్కడికి తప్పకుండా వస్తాడు అప్పుడు మీరందరూ అతన్ని కట్టిపడేయచ్చు ఆ తర్వాత మీరు నాకు ఇస్తానన్న డబ్బు మీ అన్నను పట్టుకోగానే డబ్బు ఇచ్చేస్తాం నా బిడ్డను కూడా నేను ఇలా ముద్దులాడలేదు ఏసీ గారు ఈ విషయంలో ఇక మీద మేము కాస్త మాట్లాడుకోవాలి మీరు మీ పని చూసుకోండి ఏయ్ తిరుపతి రాజకీయాల్లో 20 సంవత్సరాలుగా రాజ్యం ఏల్తున్నాను నాతోనే పచ్చకలాడుతున్నావా ఆ సంగతి తర్వాత కానీ మ్యాట్రిక్ రా రే నేను రావడం ఏంట్రా మ్యాట్రిక్కి నీ తమ్ముడు వస్తాడు చూడు మ్యాట్రిక్కి రే మాట్లాడరా ఆ తనయ్య తనయ్య నన్ను కట్టిపడేశారనయ్య నన్ను కిడ్నాప్ చేశారనయ్య అన్నయ్య గోల్కొండ దగ్గర అందరి వీధిలో ఒక పాడైపోయిన మిల్లు నన్ను కట్టిపడేశారనయ్య వెంటరా అన్నయ్య ఇప్పుడు తెలిసింది అన్నదమ్ముల అనుబంధం 6 గంటలకల్లా నువ్వు ఇక్కడికి రావాలి లేదంటే నీ తమ్ముడు చచ్చి శవం అయిపోతాడు తమ్ముడు లక్ష్మణుడిని వెతుకుంటూ రాముడు వస్తాడు వాడిని నరికి పోగులేయాలి ఇలా చూడండి మా అన్నయ్య ఇక్కడికి రప్పించడానికి 10 లక్షలకు ఒప్పుకుంది వాడిని చంపడానికి కాదు చంపేస్తే 30 లక్షలు రాజా నాకు పుట్టాల్సిన వాడివిరా మరి ఎవరికో పుట్టించావు కదా ఎవరికి పుడితే అంటే ముందు నన్ను కట్టిపడేయండి రండి కట్టేయండి బాగా టైట్ గా కట్టరా ఏదో తాళి కట్టినట్టు కడతావేంటి బ్రహ్మ హియర్ ఓవర్ అన్న బైక్ లో పక్షిలా ఎగురుకుంటూ వస్తున్నాడు బావ సావడానికి పక్షిలా ఎగురుకుంటూ వస్తున్నాడా రాణి ఓవర్ రెడీగా ఉండండి ఈ పిఏ బ్రహ్మ నాయకత్వంలో 50 మంది ఉన్నారు రా పుచ్చరి లేపేద్దాం రాని ఓవర్ అన్నా 10 చాపాసులు వస్తున్నాయి ఓవర్ ఆ 10 డమ్మీ పటాసులు రా మనం ఆటం బాంబులు దిగులు పడకు ఓవర్
అన్నా 100 బైకులు 3 బస్సులు సుమారు 1000 మంది ఉంటారన్నా ఏదో ఊరేగింపు అయి ఉంటుంది ఓవర్ ఆ ఊరేగింపుగా ఇంతసేపు కామెంట్రీ చెప్పి తెచ్చావు వెదవ సన్నాసి ఓవర్ హలో నేను తిరుపతిని మాట్లాడుతున్నాను తిరుపతి గారు కాలేజ్ మొత్తం కదిలి వెళ్తున్నాం మీ తమ్ముని మేము కాపాడతాం మీరేం భయపడకండి ఓకే నా తమ్ముడికి ఏం జరగకూడదు సార్ వాడు మా తోటి స్టూడెంట్ వాడికి ఏమీ కానివ్వం మా స్టూడెంట్ పవర్ ఏంటో చూపిస్తాం రండిరా మంత్రి పవర్ తెలుసుగా టీనేజర్ పవర్ కాలేజీ ఇంకా పవర్ ఆ రెండేజ్లో కలిసిన పవర్ రా మాది చూపించండి రా వదలరా వదలండి ఏంట్రా ఇదంతా